Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ నలుగురితో టీడీపీకి పెద్ద తంట. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ పాలిట్ బ్యూరో కీలక భేటీ జరుగుతోంది. ఇందులో పార్టీకి సంబంధించిన పలు కీలక నిర్ణయాలతో పాటు వైసీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్, ఆ తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపైన నేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణకు చెందిన నేతలు పాల్గొంటున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు జరుగుతున్న టీడీపీ పాలిట్ బ్యూరో భేటీలో ప్రధానంగా వైసీపీ నాలుగేళ్ల పాలన, త్వరలో జరిగే మహానాడు ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థుల విజయాలు, సస్పెండ్ అయిన వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో ఎలా వ్యవహరించారన్న అంశాలపై అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే 41 ఏళ్ల టీడీపీ ప్రస్థానం, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలపైన చర్చిస్తున్నట్లు సమాచారం. ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపైన పాలిట్ బ్యూరో చర్చిస్తోంది. టీడీపీ పాలిట్ బ్యూరో భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ పార్టీకి ఓటు వేసిన ఆరోపణలతో వైసీపీ నుంచి సస్పెండ్ అయిన 4 ఎమ్మెల్యేల అంశం కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వీరి విషయంలో ఇకపై ఎలా వ్యవహరించాలి, వారి నియోజకవర్గాలలో పరిస్థితి ఎలా ఉంది, భవిష్యత్తులో ఆయా సీట్లలో ఎలా వ్యవహరించాలన్న దానిపై పాలిట్ బ్యూరో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ 4 ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకునే అంశంపై ఎలా వ్యవహరించాలన్న దానిపైన ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది మహానాడును రాజమండ్రిలో నిర్వహించేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఉగాది నుంచి టీడీపీకి వరుస విజయాలు వచ్చిన నేపథ్యంలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు రాజమండ్రి అయితే బాగుంటుందని నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాబోయే ఏడాది కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపైన పాలిట్ బ్యూరో నిర్ణయం తీసుకోనుంది.